కొత్తగా చూపించబోతున్నారా? ఈ మూవీలో బాలయ్య త్రిపాత్ర అభినయం చేయబోతున్నారా? ఇప్పటికీ బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు బాబీ ఎంపిక చేశారా? బాలయ్యతో నటిస్తున్న ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరు? ఈ కాంబోలో మరో సమరసింహారెడ్డి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? వాచ్ దిస్ R24 స్పెషల్. నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి సక్సెస్ లను సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి అలాగే దసరా సమయంలో వచ్చిన భగవంత్ కేసరి రెండు కూడా నిర్మాతలకు మంచి లాభాలను తీసుకువచ్చాయి. ఇక ఇప్పుడు బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ తోనే అంచనాలను మరింత పెంచేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ తో పాటు త్రివిక్రమ్ సొంత ప్రొడక్షన్ ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. ఇక దర్శకుడు బాబీ బాలయ్య బాబును గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రజెంట్ చేయబోతున్నట్లుగా సమాచారం. బాలకృష్ణ 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడట. 3 టైమ్స్ జోన్స్లలో సాగే ఈ కథలో కూడా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికీ ఊర్వశి రావుతేల మీనాక్షి చౌదరిలను హీరోయిన్స్ గా ఫిక్స్ చేశారు. ఇక మరో ముఖ్యమైన హీరోయిన్ పాత్ర కోసం సీనియర్ నటిని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి బాలయ్య బాబు అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ డిఫరెంట్ రోల్స్ తో ఆకట్టుకుంటారని అంటున్నారు. ముఖ్యంగా ఇందులో మాస్ క్యారెక్టర్ కూడా ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తుందని సమాచారం. ఒకవైపు మాస్ యాంగిల్ చూపిస్తూనే మరొక వైపు స్టైలిష్ రోల్ కూడా ఇందులో హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు బాబీ కూడా ఇదివరకే మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు బాలయ్య బాబును అంతకు మించి అనేలా చూపించాలని ఈ దర్శకుడు పవర్ఫుల్ స్టోరీని అయితే సిద్ధం చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఊటీలో స్కెడ్యూల్ పనులు కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి టీజర్ కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.